మంత్రి అనిల్ మౌనం, ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న పట్టదా? పోలవరం ప్రాజెక్టు నుండి నవయుగను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నిర్ణయాన్ని బాధాకర ఘటనగా కేంద్ర జలశక్తి మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం కారణంగా పోలవరం నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమంటూ పార్లమెంటు సాక్షిగా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నుండి నవయుగన తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన రాజకీయంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన ఇరిగేషన్ మంత్రి అనిల్ నోరు మెదపడం లేదు. కేంద్రం ప్రాజెక్టుపైనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఇప్పటి వరకు మంత్రి ఎక్కడ తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది వివరించలేదు. పోలవరం నిర్మాణంపైన అనుమానాలను నివృత్తి చేయడంలో మాట మాట్లాడడం లేదు. దీనిని ప్రతిపక్ష టీడీపీ మరింత అవకాశంగా మలుచుకుంటోంది. పోలవరం నుండి నవయుగన తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. దీనిపైన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. బాధాకరమైన నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు. ఈ నిర్ణయం ప్రాజెక్టు భవిష్యత్తుకు అవరోధంగా మారడంతో పాటుగా నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుందని అంచనా వేశారు. టీడీపీ సభ్యుడు జయదేశ్ ప్రశ్నకు సమాధానంగా మంత్రి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రాజెక్టుకు అవరోధంగా పేర్కొన్నారు. మున్ముందు ఎంత సమయం పడుతుందో చెప్పలేం. దీనివల్ల ఖచ్చితంగా ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అంచనా వేశారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు దానిపై ఖర్చు చేసిన మొత్తం తిరిగి చెల్లించే విషయంలో కొన్ని ఆర్థిక అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. కుడి ఎడమ కాలువల కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టు సమర్పించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో అవినీతి జరిగిందనే నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా నవయుగన తప్పించాలని నిర్ణయిస్తూ నోటీసులు ఇచ్చింది. ఈ అంశాన్ని టీడీపీ రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపైన ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమా వరుసగా మీడియా సమావేశాలతో ముఖ్యమంత్రి జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపైన ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం, ప్రాజెక్టు సకాలంలో పూర్తి అవడం పైన అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ఇప్పుడు టీడీపీతో పాటుగా బీజేపీ సైతం ఆయుధంగా మలుచుకోనున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం తాము నిర్ణయం తీసుకున్నాక ఆ విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదించింది. పీపీఏ ఇప్పుడు కేంద్రానికి సమాచారం ఇవ్వడం, తమ అభిప్రాయాన్ని జోడించడం మాత్రమే చేయగలదు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నుండి నవయుగన తప్పిస్తూ నిర్ణయించింది. దీనిపైన అధికారులు నోటీసులు ఇవ్వడం, ముఖ్య అధికారికి తనను సంప్రదించిన మీడియా సంస్థలకు వివరణ ఇవ్వడం మినహా ప్రభుత్వం నుండి అధికారికంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే దానిపైన స్పష్టత లేదు. టీడీపీ నేతలు దీనిపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటే ఆ నిర్ణయం వెనుక కారణాలను ప్రజలకు వివరించాల్సిన మంత్రి అనిల్ ఇప్పటిదాకా దీనిపైన స్పందించలేదు. ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం లేదు. ఒకవైపు వరద నీటితో పోలవరం వద్ద పరిస్థితిపైన అనేక రకాలుగా కథనాలు వస్తున్నాయి. పార్లమెంటులోనూ ఇదే అంశంపైన కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇటువంటి కీలక సమయాల్లో బాధ్యత తీసుకోవాల్సిన సంబంధిత మంత్రులు నియోజకవర్గానికి పరిమితమయ్యారు. అసలు దీనిపైన అపోహలు తొలగించాల్సిన మంత్రి అనిల్ ఎక్కడా అంటూ ఇప్పుడు చర్చ మొదలైంది. ఇప్పటికైనా మంత్రి అనిల్ స్పందిస్తారా, అపోహలపైన క్లారిటీ ఇస్తారా, చూడాలి ఏం చేస్తారో.